సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీఎంయు ఆధ్వర్యంలో కరీంనగర్ ఆర్టీసీ 2 డిపో ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా టీఎంయు 2 డిపో కార్యదర్శి జేపీఎంఎస్ రెడ్డి మాట్లాడారు. 230 మంది బస్సు డ్రైవర్లు చేసే విధులను 170 మందితో చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కిలోమీటర్లను పెంచి ఉద్యోగుల శ్రమను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. సంస్థ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వేధింపులు మానుకోకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. గత నెలలో మేము డిఎం గారికి యూనియన్గా రికగ్నైజ్ యూనియన్గా నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 6వ తారీఖు నాడు గేటు ముందు ధర్నా చేయడం జరిగింది. స్పందించపోగా 6వ తారీఖు నాడు మేము గేటు ధర్నా చేసినా కూడా ఇప్పటి వరకు కూడా స్పందించలేదు డిఎం గారు. అందులో భాగంగానే 13/9/19 నాడు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. మా సమస్యలు ఏంటంటే అధిక కిలోమీటర్లు పెంచినాయి, కిలోమీటర్ తగ్గించాలని, ప్లస్ లేడీస్పై ఆయన ఇష్టానుసారంగా మాట్లాడము మానుకోవాలని, మరియు ఏడీసీలను తగ్గించే విధానము మరియు డీసీలను తగ్గించే విధానము ఇవన్నీ మానుకోవాలని మేము ఇచ్చిన నోటీసులో ఉన్నది. అవన్నీ చర్చించకుండా ఆయనే కొత్త సమస్యలు తీసుకొస్తాడు. ఇంకా ఏంటంటే మేము ఇచ్చిన ఏజెండాని పక్కకు పెట్టి ఇంకొకరిని తగ్గించాలి అనే దాని మీద ఆయన నిన్నటికి నిన్న ఇంకోటి తీసేయాలనే ఆలోచనకు వచ్చిండు. అవన్నీ ఇటుకి నిరసిస్తూ ఈరోజు నిరారధి చేస్తాను. ఇంతకుముందు మేము మా డిపో సమస్యల గురించి డిఎం గారికి మా యొక్క సమస్యల గురించి నోటీసులు ఇవ్వడం జరిగింది, కానీ ఆయన మాకు స్పందించడం లేదు. మేము అనుకున్న విధంగా మాకు స్పందన రాలేదు కాబట్టి మేము మళ్ళీ ఈరోజు రిలే నిరాహార దీక్షకు మేము రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంతకుముందు కూడా పిలిచిండ్రు, కానీ ఏం స్పందన లేదు. ఎప్పుడు యథావిధిగానే ఉంది విషయము. అందుగురించే మేము ఇంకా ముందు కూడా తగిన చర్యగా మేము దేనికైనా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం.